రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల కోసం అమలు చేస్తున్న చట్టాలు హక్కులపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పాటు చేసుకోవడం ద్వారానే వాటిని పొందగలుగుతామని అన్ఆర్గనైజర్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ దానబోయిన అప్పలనాయుడు పేర్కొన్నారు. అగనంపొడి బుర్రమాంబ ఆలయం సన్నిధిలో భవన నిర్మాణ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అప్పలనాయుడు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కార్మికుల కోసం రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించిందని, వాటిని అమలు చేయటంలో పాలకులు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. కార్మికులు వారి వివరాలను నమోదు చేసుకుని వాటికి అధికారికంగా గుర్తింపు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ నిత్యం కార్మికులకు అండగా నిలుస్తుందన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. కొత్త సంవత్సరంలో కార్మికులంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిని అప్పారావు, లక్ష్మీనారాయణ, ఎం బాబురావు, వై సన్యాసరావు, కె చిట్టిబాబు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. రావాల్సిన డబ్బులు కూడా నేను ఆ బ్యాంకు నుంచి మీకు ఇప్పించేటట్టు నేను ఏర్పాటు చేస్తానని చెప్పి, మీ ఇచ్చిన మీ మాటకి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి మీరు కూడా నాకు అందరూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.